పోలీసు త్యాగాలు మరవలేనివని మెదక్ ఆర్టీఏ ఎంవీఐ గణేష్ అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రేగూడులో ఎస్ఐ జానయ్య ఆధ్వర్యంలో ఆటల పోటీలు, పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. శనివారం పోలీసులు, ప్రజాప్రతినిధులు యువకులతో బైక్ ర్యాలీ తీశారు. పోలీసు అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎస్ఐ జానయ్యతో పాటు పలువురు రక్తదానం చేశారు. ఈ రేగూడ మండలం మొత్తానికి ఒక హల్చలైన న్యూస్ క్రియేట్ చేశాను అనుకుంటున్నా. ఎందుకంటే సార్కు ఇలాంటి విషయాల మీద చాలా ఇంట్రెస్ట్, నాకు తెలుసు. నా సార్ ఎన్నోసార్లు నా దగ్గర వచ్చి, సార్ మన రేగూడ మండలాల చాలామందికి లైసెన్స్ లేవు, మీరు ప్రత్యేకమైన సర్జ తీసుకొని లైసెన్స్ ఇప్పించాలా, అలాంటి అలాగే వాళ్ళకు కొంచెం క్లాసులు కూడా తీసుకోవాలా, వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడదాం, క్యాంప్ ప్రోగ్రామ్ పెడదామని పాపం చాలాసార్లు చేశారు. కానీ దురదృష్టం ఏమంటే మెదక్ జిల్లాలో 20 మండలాలకు నేను ఒక్కనే డిటిఓ కమ్మం ఎంబీఐ, అక్కడ మా స్టాఫ్ లేరు. ఒక్క లేడీ ఉన్నది, ఆమె లేడీ కాబట్టి ఆమె ఎక్కువ చెప్పలేము. చాలా మనకు స్టాఫ్ చాలా తక్కువ ఉన్నట్ల నేను పాపం మన జానే సార్కు సహకరించగలేకపోతున్నాను. కానీ ఈ మండలం నాకు ఇంతకుముందు పరిచయం, చాలామంది నన్ను గుర్తు పడతాడు. ఎందుకంటే నేను జైరావరా 5.5 ఇయర్ పనిచేసిన ఆ సందర్భం రావడం చూడడం జరుగుతుండే. మన పత్రికా విలువలు కూడా తెలుసు, చాలామంది నా పరిచయం. అందరికీ ఒకసారి మా యొక్క నమస్కారం చెప్పుకుంటున్నా, ఎందుకు చెప్పకముందు చేయాలా, అందరికీ ఒకసారి నమస్కారం. అది అయితే మా ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థ అంటే మన సమాజానికి వెన్నుముక లాంటిది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ లేనిదంటే ఇక ఏం లేనట్లే, ప్రతి కంట్రోలింగ్ అన్నట్టు. దిస్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ సమాజ్, బ్యాక్ బోన్ ఆఫ్ సొసైటీ. మనకు వెన్నెముక ఎలాగా ఈ పోలీస్ వ్యవస్థ లాంటిది. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధం ఉన్నది, ప్రతి ఇంట్లో వాళ్ళకి ఇది ప్రమేయం ఉంటాయి. వాళ్ళు చొరవ తీసుకోవడం, అక్కడ పరిష్కారాలు చేయడం వాళ్ళది మెయిన్ కర్తవ్యం.